నేను మీ షాలిని. వెల్కమ్ బ్యాక్ టు షాలిని స్పెషల్స్. ఈరోజు ఏంటంటే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నానండి. అంటే నిన్నటి రోజు శుక్రవారం రోజే అండి, శ్రావణమాసం అంతా కూడా అయిపోయింది. కానీ నిన్న స్వర్ణ గౌరీ వ్రతం అని చేసుకుంటారు చాలామంది. మనం ఈరోజు ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల చాలా మంచిదన్నమాట. సో నేను ఈరోజు చేసుకుంటున్నాను, అంటే నిన్న శుక్రవారం. అలాగే ప్రసాదాలన్నీ కూడా ప్రిపేర్ చేసేసానండి. పులిహోర చేశాను, అలాగే శనగలు నైటే నానబెట్టి ఉంచుకున్నానండి. అవి కూడా బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా దత్తోజనం, పెరుగన్నం కూడా ఇలా పోపు పెట్టి ఇంకా రెడీగా ఉంచుకున్నాను. ఇంకా గాడెల కోసం ఇక్కడ నేను వడపప్పు రెడీ చేసి పెట్టుకున్నానండి. దానికోసం ఆయిల్ హీట్ చేస్తున్నాను. ఇంకా ఇదొకటి బ్యాలెన్స్, ఇది వేసేస్తే అయిపోతుందన్నమాట. ఇంకా అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నేను ఇంకా పూజకి రెడీ చేసుకుంటున్నానండి. ఇక్కడ కలశం కోసం నేను కొబ్బరికాయకు పసుపు అనేది రాస్తున్నాను. ఇలా కొబ్బరికాయకు వచ్చేసి ఫస్ట్ పసుపు అంతా కూడా మనం మొత్తం అంతా రాసేసుకోవాలండి. అంటే చాలామంది చాలా ప్రాసెస్లో చేస్తుంటారు. ఇక్కడ నేను మా సైడ్ ఎలా చేస్తారో అలా చేసుకుంటున్నాను అనమాట. చిన్నప్పటి నుంచి నేను ఎలా అయితే చేసుకుంటున్నానో నాకు ఊహ తెలిసినప్పటి ఇంకా మా నాన్నమ్మ నాకు నేర్పించిందండి, నేను ఇలా చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా నేను ఇక్కడ ఆల్రెడీ కలశంకి పసుపు కుంకుమ పెట్టి మావిడాకులు సిద్ధంగా చేసుకున్నాను. ఇంకా ఇక్కడ కొబ్బరికాయకు ఇలా పసుపు మొత్తం అంతా కూడా రాసేసి మనం కొబ్బరికాయ వచ్చేసి ఫుల్ అంటే పైన ఇట్లా పీచు అది తీయకుండా ఫుల్ అలాగే పెట్టేసుకోవాలంట. నేను ఇక్కడ అమ్మవారి బొమ్మను పెట్టకుండా నేను పసుపు ప్రతిమతో చేసుకుంటున్నాను. ఇలా కొబ్బరికాయకి మొత్తం పసుపు రాసిన తర్వాత మనం కలశంలోకి వెళ్ళి నిర్మించుకోవాలండి. కొబ్బరికాయని కరెక్ట్గా ఫిక్స్ అయ్యేటట్లు పెట్టుకోవాలి. ఇంకా నేను పసుపు తీసుకొని ప్రతిమ కోసం ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ నిదానంగా ఇలా పసుపు ముద్ద అంటే పసుపు ప్రతిమని నేను తయారు చేసుకుంటున్నాను. మొత్తం అంతా కూడా పసుపులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా చేతితోనే మనం ఇట్లా చుడుతూ ఉంటే వస్తుంది కదండి కరెక్ట్ షేప్ అనేది. అమ్మవారి ముఖం అనేది చూడడానికి అందంగా ఉండాలి కదండి. అలా నేను మొత్తం ఇలా పసుపు ముద్దను తీసుకొని దాని షేప్ అనేది కరెక్ట్గా చేసుకుంటున్నాను అనమాట. ఇలా మనం రెండు చేతులతో కనుక కరెక్ట్గా ఒత్తుకుంటూ చేసుకుంటున్నట్లయితే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. నేను మీకు చివరిలో చూపిస్తాను, చూడండి. చాలా చక్కగా అమ్మవారు అనేది తయారు చేశానండి. ఈసారి అయితే చాలా కరెక్ట్గా వచ్చిందండి. నాకు చాలా తృప్తిగా అనిపించింది. పూజ అంతా కూడా నేను చాలా చక్కగా చేసుకున్నాను. మనసు కూడా చాలా తృప్తిగా అనిపించిందండి. ఇట్లా నేను ఇంకా పసుపు ముద్దని చేసుకున్నట్లుగా ఇంకా కొబ్బరికాయ పైన పెట్టి ఇట్లా ముందుగా మనం కొబ్బరికాయ పెట్టుకున్నాం కానీ కరెక్ట్గా ఫిక్స్ అయ్యేటట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కదిలిందంటే ఇంకా పసుపు ప్రతిమ పెట్టేటప్పుడు మనకి కదులుతుందన్నమాట. ఇంకా సో ఇలా నేను పసుపు ప్రతిమని ఫిక్స్ చేసుకున్నాను అనమాట. మొత్తం పైన షేప్ అనేది కూడా మనం ఫేస్కి కరెక్ట్గా వచ్చేటట్లు చూడాలి. నేను ఇంకా ముక్కు, కళ్ళు, ఇలా నోరు మొత్తం అంతా వచ్చేటట్లు చూసుకుంటున్నాను. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఇట్లా కళ్ళ కోసం చామంతి పూలు ఉంటాయి కదండి వాటితో పెట్టానమాట, రేకులతో. కానీ మా వారిని చూపిస్తే ఇంకా సెట్ అవ్వలేదని చెప్పారనమాట. సో నేను ఇంకా ఏం చేశానంటే ఇంకా దాన్ని మళ్ళీ తీసేసి మనం నార్మల్గా పిల్లలకి తిలకం అనేది పెడతాం కదండి దాంతో నేను ఇంకా రెడ్ చేసుకున్నాను అనమాట. ఆ తిలకంతోనే ఇంకా వైట్ అనేది ఇక కళ్ళకి పెట్టేసి బ్లాక్ డాట్స్ లాగా పెట్టుకొని రెడ్ కలర్తో ఇంకా నోరు అనేది సెట్ చేసుకొని ఇంకా ఫుల్గా అమ్మవారిని అలా అయితే రెడీ చేసుకున్నాను. మా వారు ఇంకా అవి ఇంకా అడిగానని చెప్పి ఇంకా అవి తీసుకొని వచ్చి ఇస్తున్నాను. చాలామంది చాలా రకాలుగా చేసుకుంటుంటారు కదండి, అంటే పెద్ద కలశం పెట్టి అమ్మవారికి పట్టు చీర కట్టి ఇలా చేసుకుంటుంటారు. అలాగే కొంతమంది కలశం పెట్టి కొబ్బరికాయ పెట్టి దాని మీద బ్లౌజ్ పీస్ అనేది పెట్టి అలాగే గాజులు పెట్టి అమ్మవారి రూపు ఏదైతే ఉంటుందో అది 9 బోగుల దారంతో వేసుకొని అలా కొంతమంది చేసుకుంటుంటారు. ఎవరి అలవాట్లను బట్టి వాళ్ళు చేసుకుంటుంటారు కదండి. ఇక్కడ పూజ కోసం అన్నీ రెడీ చేసుకుంటుంటే పక్కన మా పాప కూర్చొని ఇంకా అన్నీ తీయడం, దాన్నే సర్దుకోవడం ఇలా అల్లరి చేస్తూ కూర్చొని అనమాట. బాబు అయితే పడుకున్నాడండి, కానీ పాప మాత్రం ఇలా కూర్చొని నాతో అల్లరి చేస్తుంది అనమాట. డబ్బులు తీసుకోవడం, అవన్నీ ప్లేట్లో నేను పెట్టినవన్నీ తీసి కింద పెట్టింది అనమాట. ఇంకా చాలా అంటే చాలా అల్లరి చేస్తుందండి. స్కూల్స్ లేకపోవడం వల్ల ఇంకా చాలా అల్లరి అయిపోయింది మా పాప అయితే అసలు. ఇంకా మీ కనుక చూస్తున్నారు కదా, ఇంకా నేను మనకి అగర్బత్తులు ఉంటుంది కదండి దాంతో ఇంకా మనకి పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా చేసుకోవచ్చు అనమాట. మనకి టూత్పిక్ కానీ ఇలా అగర్బత్తులు పుల్లలతో కానీ మనం చేసుకుంటున్నట్లయితే ఆ షేప్స్ అన్నీ కూడా మనకి కరెక్ట్గా వస్తాయండి. ఇంకా నేను అవన్నీ కూడా చేసేసుకున్నాను అనమాట. ఇంకా చివరిగా నగలు అవన్నీ మనకి పూలతో అలంకరణ అన్నీ కూడా చేసుకోవాలి. మీకు కనుక ఒకవేళ ఈ వీడియో బోర్ కొట్టినట్లయితే మీరు మధ్యలో స్కిప్ చేసేయచ్చు. అలాగే మీకు భక్తి ఉన్నట్లయితే కంటిన్యూస్గా వీడియో
ఎండింగ్ వరకు అయితే చూడండి. నేనైతే పూజ ఎలా చేసుకున్నాను ఒక మీకు వీడియో షూట్ చేశాను, నేను నాకు గుర్తుంటే పోతుంది కదా అని చెప్పి ఈ వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తాను, మీరైతే వీడియో చూస్తూ ఉండండి. ఇంకా చివరిగా అమ్మవారిని అయితే రెడీ చేసేసానండి, ఎలా ఉందనిపించింది అని కూడా నాతో కమెంట్స్లో చెప్పండి. ఇలా నేను అమ్మవారిని సింపుల్గా ఇలా రెడీ చేసుకున్నాను అన్నమాట. ఇలా నల్ల పూసలు, కాసుల పేరు, గాజులు, ఇలా మనకిష్టం వచ్చినట్లు మనం రెడీ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా మీకు ఎలా అనిపించింది అని కూడా నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇక్కడ మా వారు మేము ఎలా అంటే, ఇప్పుడు అమ్మవారిని తయారు చేసాం కదండి, ఇప్పుడు అమ్మవారిని బయటకు తీసుకెళ్ళి అలాగే మా పాప చేతిలో ఉన్నది వచ్చి పసుపు కుంకుమలు పెట్టి ఉంచిన ఒక ప్లేట్ అంటే పళ్ళెంలో ఉంచి అవన్నీ కూడా ఉంచుకోవాలన్నమాట. ఇంకా ఈయన హారతి ఇచ్చి అమ్మవారిని ఇలా లోపలికి మనం తీసుకురావాలన్నమాట. అప్పుడే మనం అమ్మవారిని ఇంట్లోకి స్వాగతం చెప్పినట్లు ఉంటుంది. నేను ఇంకా మా పాపని ఇక్కడ ఇంట్లోకి తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టున్నాన్న ప్లేట్ని తీసుకుపోయా అంటుంటే ఇక్కడ కెమెరా ముందు తీసుకొచ్చి మీకు చూపిస్తుందండి. ఇక్కడ నేను ఇందులో గాజులు, బ్లౌజ్, అలాగే మనకి చేతికి కంకొలసిన కంకణాలు, కుంకుమ భరణి అవన్నీ పెట్టుంచానండి. ఇంకా మా పాప మీకు అవి కూడా చూపిస్తుంది. ఇంకా నేను బయట నుంచి తీసుకొచ్చి అమ్మవారిని ఇలా పీఠం పైన మెల్లగా నిర్మించుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఇలా పెట్టేసిన తర్వాత మనం ఇంకా ప్రసాదాలన్నీ కూడా పెట్టేసుకొని మన అమ్మవారిని ఏమైతే అలంకరించుకోవాలో ఇంకా పీఠం దగ్గర మన ఇష్టం అండి పువ్వులతో ఇంకా మామిడి తోరణాలు, చాలా అరటి పిల్లలు అన్నీ పెట్టుకొని మనం అందంగా అలంకరించుకోవచ్చు. నేను ఇలా ముందుగానే పువ్వులు అవన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉంచుకున్నాను. ఇంకా అమ్మవారి దగ్గర దీపం అది పెట్టేసుకొని ఇంకా కర్పూరం హారతి ఇచ్చుకొని అగరబత్తులు ఇచ్చేసి ఇంకా నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి అయితే మ్యూజిక్ యాడ్ చేస్తాను, మీరైతే వీడియో చూస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నారో నాతో కామెంట్స్లో తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను, అంతవరకు వీడియోస్ చూస్తూ ఉండండి. టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్.